మారుతి సుజుకి రీసెంట్ గా వాళ్ళ ఇన్నోవా కార్ ని లాంచ్ చేసింది. అదే ఈ ఇన్విక్టో. ఇది ఒక రీబ్యాచ్డ్ ఇన్నోవా హైక్రాస్. ఈ టూ కార్స్ చూడడానికి ఒకలానే ఉంటాయి, కానీ ఇందులో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు ప్రైస్ లో కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఈ టూ కార్స్ లో ఉన్న 8 బిగ్ డిఫరెన్సెస్, అండ్ ఈ రెండు కార్స్ లో ఏది వాల్యూ ఫర్ మనీ, అండ్ దేన్ని తీసుకోవడం బెటర్ అనేది ఇవాళ డిస్కస్ చేసుకుందాం. నేను మీ కార్తిక్, అండ్ మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. పదండి, ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఈ కార్స్ లోని బూట్ స్పేస్. మారుతి ఇన్విక్టోలో మనకి 239 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, థర్డ్ రోని ఫోల్డ్ చేస్తే 690 లీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్నోవా హైక్రాస్ లో మనకి 300 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, థర్డ్ రోని ఫోల్డ్ చేస్తే 991 లీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ లో చూసుకుంటే ఇన్నోవా హైక్రాస్ లోనే ఎక్కువ బూట్ స్పేస్ ఉంటుంది. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి వీటిలో ఉన్న టైర్స్, అంటే వీటిలో ఉన్న అలాయ్ డిజైన్స్ అండ్ టైర్ సైజ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇన్విక్టోలో మనకి అన్ని వేరియంట్స్లో 17-ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. అదే మనం ఇన్నోవా హైక్రాస్లో చూసుకుంటే లోవర్ వేరియంట్లో 17-ఇంచ్ అలాయ్ వీల్స్ అండ్ టాప్ వేరియంట్లో 18-ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. థర్డ్ డిఫరెన్స్ వీటి ఇంజన్. రెండు కార్స్లో సేమ్ ఇంజన్ ఆఫర్ చేస్తున్నారు. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 183 హార్స్ పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ వీటి టెక్నాలజీలోనైతే డిఫరెన్స్ ఉంటుంది. సుజుకి ఇన్విక్టోలో ఓన్లీ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, కానీ ఇన్నోవా హైక్రాస్లో చూసుకుంటే మనకి నాన్ హైబ్రిడ్ వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో వాటి డిమాండ్ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి కస్టమర్స్ వాళ్ళకి నచ్చిన వెర్షన్ అయితే చూస్ చేసుకుంటారు. అండ్ ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి వెహికల్కి సంబంధించిన సేఫ్టీ. ఇక్కడ సేఫ్టీ అంటే వెహికల్కి సంబంధించిన సేఫ్టీ ఫ్యూచర్స్, బిల్డ్ క్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్. బిల్డ్ క్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్లో చూసుకుంటే రెండు వెహికల్స్ మనకి ఒకలానే ఉంటాయి, కానీ సుజుకి ఇన్విక్టోలో మనకి అడాప్ట్ టెక్నాలజీ ఉండదు. ఇప్పుడు ఇదే ఒక ట్రెండీ ఫ్యూచర్, అండ్ చాలామంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇందులో అడాప్ట్ లేకపోవడం వలన ఇందులో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అండ్ లేన్ కీప్ అసిస్ట్ లాంటి ఫ్యూచర్స్ ఉండవు. ఇన్నోవా హైక్రాస్లో అడాప్ట్ ఉంటుంది, అందుకే సేఫ్టీ పాయింట్లో ఇన్నోవా హైక్రాస్ అయితే ప్లస్ పాయింట్. ఫిఫ్త్ డిఫరెన్స్ వచ్చేసి వీటి లైట్స్. ఇన్నోవా హైక్రాస్ హెడ్ ల్యాంప్స్లో 3 LEDs ఉంటాయి, కానీ ఇన్విక్టోలో 2 LEDs ఉంటాయి. సో ఇందులో మనకి ఇన్నోవాలో 3 LEDs ఉండడం వలన త్రో అనేది బాగుంటుంది. అదే హైక్రాస్లో ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, కానీ ఇన్విక్టోలో మనకి ఫాగ్ ల్యాంప్సే ఉండవు. సో ఈ 2 పాయింట్స్ పరంగా చూసుకుంటే ఎల్ఈడి త్రో పరంగా ఇన్నోవా హైక్రాస్ బాగుంటుంది, అండ్ దాంతోపాటు ఇన్నోవా హైక్రాస్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఉంటున్నాయి, కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మేజర్ డిఫరెన్స్. దాంతోపాటు సిక్స్త్ ఫ్యూచర్ వచ్చేసి వీటి సీటింగ్. ఇన్నోవా హైక్రాస్లో మిడిల్ క్యాప్టెన్ సీట్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి. సో ఏదైతే మిడిల్ రోలో మనకి సీట్స్ అయితే ఇన్నోవా హైక్రాస్లో ఆఫర్ చేస్తున్నారో, అవి మనకి పుష్ బటన్తో సింగిల్ అడ్జస్ట్మెంట్ లాగా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి. కానీ అదే ఇన్విక్టోలో చూసుకుంటే మనకి మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి. ఇది మన హ్యాండ్తోనే మూవబుల్ సీట్స్ కింద యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్నోవా హైక్రాస్లో ఆటోమన్ సీట్స్ ఉంటాయి. ఈ ఆటోమన్ సీట్స్ సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే రెక్లైనర్ సీట్స్. బ్యాక్ 2 సీట్స్ అయితే మనకి రెక్లైనర్ సీట్స్ ఉంటాయి, ఏదైతే ఆ క్యాప్టెన్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ థర్డ్ సపోర్ట్ కూడా మనకి రెక్లైన్ అవుతుంది, అది కూడా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. అదే మనం ఇన్విక్టోలో చూసుకుంటే మనకి ఇటువంటి ఫ్యూచర్ అయితే ఎక్కడ మెన్షన్ చేయడం జరగలేదు, అంటే మనకి ఆటోమన్ సీట్స్ అయితే ఉండవు. సెవెంత్ డిఫరెన్స్ వచ్చేసి వీటికి వచ్చే వారంటీ పీరియడ్. మారుతి సుజుకి ఇన్విక్టోలో మనకి 2 ఇయర్స్ ఆర్ 40,000 కిలోమీటర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కనుక మనం ఇన్నోవా హైక్రాస్లో చూసుకుంటే 3 ఇయర్స్ ఆర్ 1 లక్ష కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది. వారంటీ వైజ్ కూడా చూసుకుంటే హైక్రాస్ అయితే మనకి ప్లస్ పాయింట్ అయితే ఉండడం జరుగుతుంది, ఎందుకంటే 3 ఇయర్స్ అండ్ 1 లక్ష కిలోమీటర్స్ వారంటీ మనకి ఎప్పటి నుంచో టయోటాలో ఉంటుంది. అండ్ ఏదైతే ఇన్విక్టో వెహికల్ ఆర్ హైక్రాస్ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో, మ్యాక్సిమం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళు, పొలిటీషియన్స్, సో ఇలాంటి వాళ్ళు అయితే తీసుకుంటారు. సో వాళ్ళకి సింపుల్గా అయితే కిలోమీటర్స్ అనేవి సింపుల్గా అయిపోతూ ఉంటాయి, అంటే 6 మంత్స్కి 1 ఇయర్కి ఆల్మోస్ట్ మనకి 40,000-50,000 కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటారు. అండ్ ఎయిత్ డిఫరెన్స్ వచ్చేసి లాస్ట్ డిఫరెన్స్ అయితే వీటి ప్రైస్. వీటిలో ఏది ప్రిఫర్ చేయాలో కూడా ఇక్కడ చూద్దాం. ఈ రెండు కార్స్కి 24,000 నుంచి 1.45 లాక్ రూపీస్ వరకు, అంటే 1.5 లాక్ వరకు డిఫరెన్స్ ఉంది. 1.5 లాక్స్ మనకి టాప్ మోడల్ వేరియేషన్ ఉంది, 24 లాక్ మనకి లోవర్ వేరియన్స్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే కాస్ట్ వేరియేషన్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నామో, దానికి సంబంధించిన వేరియేషన్లో ఎటువంటి ఫ్యూచర్స్ మారుతున్నాయంటే, మారుతి వాళ్ళు ఈ కాస్ట్ కట్టింగ్కి ఇన్విక్టో కార్లో నుంచి ఎడాస్ తీసేశారు, ఫాగ్ ల్యాంప్స్ లేవు, మిడిల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అండ్ ఆటోమన్ సీట్స్ కూడా లేవు, టైర్ సైజ్ కూడా మనకి అలాయ్ వీల్స్ అనేవి చిన్నవిస్తున్నారు 17-ఇంచ్ వీల్స్ అయితే, బూట్ స్పేస్ కూడా ఇన్విక్టో కార్లో తక్కువ ఉంటుంది. సో ఇంత ప్రైస్కి మనకి హైక్రాస్ కంటే ఇన్విక్టో చెక్ చేసుకోవడం అనేది వర్తబుల్ కాదు, అంటే హైక్రాస్ కంటే ఇన్విక్టో తీసుకోవడం అయితే వర్తబుల్ కాదు. ఈ ప్రైస్ బదులు మనకి మార్కెట్లో వేరే కార్స్ అయినా టాటా సఫారీ, మహీంద్రా XUV700 దీనికన్నా బెటర్ డీల్. ఇవే మనకి 8 బిగ్ డిఫరెన్సెస్ సుజుకి ఇన్విక్టో అండ్ హైక్రాస్లో ఉన్నాయి.
మీ ఒపీనియన్ ఏ కార్ బాగుంది అండ్ దాంతోపాటు ఏ కార్ పర్చేస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.